సార్, ఇద్దరు స్టార్స్తో చేస్తున్నప్పుడు ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్న ఒక సమస్య ఉంటుంది. బికాజ్ ఇద్దరికి అంతేమంది ఫ్యాన్స్ ఉన్నాం, ఇక్కడ ఫ్యాన్స్ మీద ప్రెషర్ కూడా మీ మీదే ఉంటుంది నాకు తెలిసి. సో ఆ బ్యాలెన్స్ ఎలా చేసుకున్నారు ఈ సినిమాలు? అంటే ఇది మరీ ఇది కొలతలు వేసుకున్న చేసిన స్క్రిప్ట్ కాదు యాక్చువల్లీ. సో ఇద్దరికి టూ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. సో నిడివి ఎక్కువ చిరంజీవి గారికి ఉంటుంది, ఎక్కువ చిరంజీవి గారి కథ అది. చరణ్ ఆయన ఉన్నంతసేపు టూ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. సో అసలు ఎక్కడ లెక్కలు ఆయనకి తగ్గించాలి నెక్కించాలి అసలు ఆ ఫీలింగ్ లేదు. సో వాళ్ళిద్దరూ కలిసి ఉన్న డ్యూరేషన్ ఉంటుంది. సో దట్స్ ద ఓన్లీ ట్రిక్కీ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మిగిలిన నాకు అసలు ఎక్కడ ప్రాబ్లం లేదు. అసలు అక్కడ నాకు ఇంకా ట్రబుల్ లేకపోగా ఐ ఎంజాయ్డ్ ఏ లాట్. ఆ పార్ట్ చాలా అందంగా క్యాప్చర్ చేయకున్నాను, కానీ టు బి వెరీ హానెస్ట్ నేను అసలు అక్కడ డైరెక్షన్ కూడా చేయలే. అసలు వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఆల్ ఎపిసోడ్స్ ఐ జస్ట్ వాచ్డ్ యాజ్ అన్ ఆడియన్స్ అండ్ ఎ ఫ్యాన్ అండ్ ఐ ఎంజాయ్డ్ ఆల్ దిస్ మూమెంట్స్. అంతకుమించి నేను వెళ్ళి ఇక్కడ డైరెక్షన్ చేసి ఈ అద్భుతాలు క్యాప్చర్ చేశానని నిజంగా అన్నాను నేను. వాళ్ళిద్దరు దేవర్ ఇన్ ఎ బ్యూటిఫుల్ ఫ్లో అండ్ ఐ లెట్ ద ఫ్లో గో లైక్ దాట్. అది పూర్తిగా నిజం కూడా కాదు. ఎందుకంటే నేనేం చెప్పలేదు, నేను జస్ట్ వాచ్ చేస్తున్నాను. క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉండాలి ఏంటనేది ముందుగా ఆయన చెప్తారు. అది మేము అబ్జర్వ్ చేసుకుని ఒక శివకి ఎలా ఉండాలి కదా అని మేము దాన్ని డెలివరీ చేయడానికి ట్రై చేస్తుంటాం. కాబట్టి ఆయనకి మోస్ట్లీ ఆయనకి ఇబ్బంది ఉండదు. ఎప్పటికప్పుడు ప్రతి షార్ట్కి తెలియజెప్పాల్సిన అవసరం అది ఉండదు ఆయన ఫీల్ అవుతారు. కానీ ఒక్కొక్కసారి తెలియకుండా నేను నా స్టైల్లో అగ్రెసివ్గా చెప్పాల్సి వచ్చినప్పుడు చాలా సాఫ్ట్గా చాలా స్వీట్గా తన నేచర్ లాగానే తన భాష్యం కూడా అలాగే ఉంటుంది. అంటే అలా అక్కడ కొంచెం కూల్గా చెప్తాను చెప్తే బాగుంటుంది అని అన్నాను. ఓ సారీ, నేను కొంచెం దారి తప్పుతున్నాను, గాడి తప్పుతున్నాను, ఓకే శివ అలాగే చేస్తానండి. ఏమో అలా చేస్తే నన్ను నేను కొత్తగా చూసుకుంటానేమో తెర మీద. అది శివ ఇన్పుట్స్ తోటి మేము అడాప్ట్ చేసుకొని డెలివర్ చేసింది. దట్స్ బ్యూటిఫుల్ అండి, ఆ రిలేషన్షిప్ ఆఫ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ చాలా ఇంపార్టెంట్. అది అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండి నేర్చుకోవడం అన్నది అంతా ఆయన దగ్గర నుంచి నేర్చుకోలేము మనం. రేపు ఒక్కోసారి రేపు ఏదైనా క్రుషియల్ సీన్ ఉందనగా ముందు రోజు నైట్ రమ్మంటారు. సీన్ పేపర్ ఒకసారి ఓన్ చేసుకుంటాను, ఐ రిహార్స్ ఇట్ స్టిల్. నేను ఒకసారి అసలు వచ్చినప్పుడు ఓపిక కూర్చొని సీన్ రేపు అనుకుందామా అని అంటే, అంటే మేము మాకుంటుందా అప్పటికి మేము 10-15 సినిమాలు చేసిన తర్వాతే ఎక్కడో అప్పుడప్పుడు చిన్న మెకానికల్గా అవుతుంటాము. స్టిల్ నేను మొన్న నేను బాబీని కూడా ఎంక్వైరీ చేశాను ఏంటంటే లేదు లేదంటే షెడ్యూల్కి ముందు వెళ్ళి ఒకసారి సీన్స్ సార్ డిస్కస్ చేస్తున్నాను. సో ఇస్ దట్ ఆయనకి సినిమా అంటే బోర్ కొట్టదు, ఆ ప్యాషన్ పోదు. ఇట్స్ ద సేమ్ హోంవర్క్. ఆబ్వియస్లీ సినిమాలు అలాగే ఉంటాయి, ఆయన మహేశ్వరంగా ఉంటాయి. రేపు ఏం చేయబోతున్నావు అనేది ముందు రోజు తెలుసుకుంటే కానీ నేను స్థిమితంగా నిద్రపోలేను. ఏదో ఒక రెస్ట్లెస్గా ఉంటుంది. రేపు కరెక్ట్గా నేను వాళ్ళు అనుకున్న ప్రకారం చేయగలనా లేదా, దానికి న్యాయం చేయగలనా లేదా అనే దాని మీద కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది నాకు. ముందు రోజు ఆ సీన్ ఏమిటి, ఏం చేయాలి అనే దాని మీద, దానికి కావాల్సిన డ్రెస్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, ఆ డైలాగ్స్ కానీ ఇవన్నీ ముందుగా చూసుకునే వరకు స్థిమితంగా ఉంటుంది నాకు. ప్రిపరేషన్ కూల్గా ఉంటుంది, షూటింగ్ వెళ్ళినా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నైట్ అంతా కేర్లెస్గా మనం పట్టించుకోకుండా ఉండి తెల్లారి షూటింగ్ వెళ్ళేసరికి అక్కడ ఏదో సీన్ అంటే కొంచెం తడబాటుగా కంగారుగా అలా ఉంటుంది. అది నాకు ఇష్టం ఉండదు. అండ్ ఆల్వేస్ ముందుగా తెలుసుకోవడం అది మంచి లక్షణం అని అనుకుంటున్నాను. నన్ను అయితే కంఫర్టబుల్ కూల్గా ఉంది. చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం అండి మీతో.